ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద స్వశక్తి మహిళా సంఘాలకు అందించే రుణాలతో మహిళలు ఆర్థిక వనరులను సృష్టించి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడుతూ రాబోయే 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలకు దాదాపు 100,000 కోట్ల రూపాయల రుణాలు అందజేసి ఆర్థికంగా వారిని బలోపేతం చేయాలని ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని రూపొందించిందని అన్నారు. మహిళా సంఘాలకు వివిధ వ్యాపార ఏర్పాట్ల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసిందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, అదనపు డిఆర్డిఓ శ్రీనివాస్, జిల్లా సమైక్య అధ్యక్షురాలు సరిత, డిఓ కరీంనగర్ డైరీ డాక్టర్ జయకర్, పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, ఈడీఎస్సీ కార్పొరేషన్ స్వప్న, డిడిఎం నాబార్డ్ దిలీప్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్, జిఎం ఇండస్ట్రీస్ భారతి, పీడిఎస్ శ్రీనివాస్, జోనల్ మేనేజర్ శ్రీనిధి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇంటి విద్యార్థి పేమెంట్ చేయడం జరిగింది. 4 లక్షలు బ్యాంక్ నుంచి రావడం జరిగింది. దాంట్లో ఈఎంఐపై అది